అఖండ బాలే బాబు, థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ గేమ్ దాము గారు మాట్లాడే ముందు ఆడదాము. మీరు మాట్లాడేస్తున్నారు ముందు. యా మీడియా మిత్రులందరికి నమస్కారం. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అందరికీ, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ, సుధీర్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్. అరోం హర. ఈ సినిమా అంటే ఒక 4 రోజుల నుంచి, ఇందాక మారుతి గారు చెప్పినట్టు 4-5 రోజుల నుంచి మార్కెట్లో చాలా సూపర్ హిట్ ట్రాక్తో వెళ్ళిపోతుంది. దానికి కారణం ఈ ఇండస్ట్రీలో ఉన్న అందరు టాప్ ప్రొడ్యూసర్లు, ఎవరైతే టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో అందరు ఈ సినిమా చూడడం జరిగింది. అందరూ కూడా చాలా సపోర్ట్గా, అంటే చాలా అందరికీ ఫోన్లు చేసి చెప్తున్నారు ఇండస్ట్రీ అంతా, అలాగే డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి అందరికీ ఈ సినిమా సూపర్గా ఉంది, సూపర్ హిట్ అవుతుందని. మంచి డిస్ట్రిబ్యూటర్లు అందరూ, ఎస్టాబ్లిష్ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి చాలా మంచి సపోర్ట్ వస్తుంది. సుబ్రహ్మణ్యం గారు ఏ ఆశతో, ఏ కోరికతో ఈ ఇండస్ట్రీకి వచ్చి మొదటి సినిమా అల్లు అదుర్షిని చాలా బాగా తీసి రిలీజ్ చేశారు. అలాగే ఒక పెద్ద హిట్ కావాలి, ఈ సినిమా నాకు కెరీర్లో పెద్ద హిట్ కావాలని మరీ అదే దమ్ముతో, దుమ్ము లేపే విధంగా ఈ సినిమా తీశాడు. ఆయన చేసిన డేరే ఈ సినిమాకి కలిసి వచ్చింది. అద్భుతమైన కథకి ఒక దర్శకుడు, ఎలాగైనా ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికితే మంచి సినిమా తీయాలని ఎలా ప్రయత్నం చేస్తాడు సుబ్రహ్మణ్యం గారు, అది కంప్లీట్గా ఈ సినిమాకి పూర్తి సహకారం డైరెక్టర్ అందించడంతో సినిమా యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎక్కడ రాజీ పడకుండా సినిమా చాలా అద్భుతంగా తెర మీద ఉంది. 100% మీరందరూ ఈరోజు సినిమా హిట్ అని తెలిసి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఎక్స్పెక్ట్ చేయని షాకులు ఉంటాయి సినిమాలో. నేను చాలా గూజ్ బంప్స్, అంటే సినిమాలో 3 ఫైట్స్ ఉంటాయి, ఒక 3 చోట్ల మాత్రం మీరందరూ, ఇది గోపి లీక్స్ లా అవుతుంది, మేము చిరు లీక్స్ విన్నామని. 4 ఫైట్స్, ముఖ్యంగా 3 ఫైట్లలో ఒక 3 చోట్ల ఒక హై రేంజ్, ఓకే సినిమా అంతా ఫైట్స్ అండి, మొత్తం నుంచి మొత్తం యాక్షన్, 3 చోట్ల మాత్రం హై రేంజ్ ఉంటుందండి, అందరు షాక్ అవుతారు. డెఫినెట్ లేచి తెలియకుండానే మనం క్లాప్స్ కొట్టేస్తాం. ఈరోజు జగదాంబ గట్కేశ్వర్ జగదాంబలో షో వేయడం జరిగింది మైత్రి వాళ్ళ థియేటర్లో. అక్కడి నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఇంత ఘనంగా, అంత గ్రాండ్గా నిర్మించిన సుబ్రహ్మణ్యం గారి కెరియర్లో మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలని, మంచి లాభాలు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా డైరెక్టర్ని నేను చాలా ముఖ్యంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక చిన్న సినిమా, ఎంతమంది షెహరీ అనే సినిమా తీశాడు, నేను ఆ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళి చూసే సినిమా. ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు, తన బెస్ట్ ఫ్యూచర్ ఉంది. వన్ ఆఫ్ ద నిలిచిపోయి ఇండస్ట్రీలో నిలిచిపోయే డైరెక్టర్ స్థానంలో తను ఉంటాడు. తనకి ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా తర్వాత డెఫినెట్లీ తను ఒక మంచి పొజిషన్లోకి వెళ్తాను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. తన హార్డ్ వర్క్, అంటే తన ఎంత బాగా సినిమా తీసి ఎంత అందంగా తీశాడో. అలాగే మా హీరో సుధీర్ బాబు గారు, నేను 4 సంవత్సరాలు తనతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నాను, బట్ తన ఈ సినిమాలో 4 సినిమాలు తను ఎన్నో పర్ఫార్మెన్స్ చేశాడు, ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో నేను చూస్తున్నప్పుడు అతడులో మహేష్ బాబు గారిని చూస్తున్నట్టే అనిపించింది నాకు. సేమ్, అంటే ఫస్ట్ షాట్ నుంచి తను ఎక్కడ, అంటే సినిమా చేస్తున్నప్పుడు ఒక 100 రోజులు గ్యాప్లో చేస్తుంటాం, కంటిన్యూటీలో అది ఏదో మిస్ అవుతుంటుంది. డైరెక్టర్స్ అంతా కంటిన్యూ పెట్టుకుని సినిమాని ఎక్కడ మిస్ కాకుండా చూస్తాడు. ఒక సీన్ని ఇప్పుడు తీస్తాం, మళ్ళీ 1 మంత్ తర్వాత తీస్తాం. సినిమా మొత్తంలో ఎక్కడ కూడా తను ఒక్క పర్ఫార్మెన్స్, తన క్యారెక్టరైజేషన్, తన బాడీ లాంగ్వేజ్ చాలా బాగా, తన కెరియర్లో అది చూస్తుంటే అర్థమవుతుంది తను ఎంత కేర్గా చేశాడు ఈ సినిమాని. అన్ని సినిమాలు అంత కేర్గా చేస్తాడు, ఇది ఇంకా ప్రత్యేకంగా చేశాడు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విజయం సినిమా సార్ దక్కుతుంది సార్. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. అలాగే చేతన్ భరద్వాజ్, మన ఈ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ ఇస్ ది ఆల్రెడీ ప్రూవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్. హరోం హర అనే సాంగ్ నా ఫేవరెట్ సినిమాలో, చూస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. అలాగే న్యూ కెమెరామెన్, ఆల్ ద వెరీ బెస్ట్ వ్యూ, నీకు కూడా బెస్ట్ ఫ్యూచర్ ఉంది. అంటే టీం అందరికీ నా శుభాకాంక్షలు, మాలవిక ఆల్సో. హరోం హర జూన్ 14 థియేటర్లో వస్తుంది. హౌస్ఫుల్ కలెక్షన్తో మీరు రండి, మీకు కిక్ ఇచ్చే గేమ్ వస్తుంది సినిమాలో. డెఫినెట్లీ హరోం హరకి 14 అందరూ ప్రేక్షకులు అందరూ వచ్చి సినిమా చూసి అందరిని ఆశీర్వదించాలని కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్.